టాలీవుడ్లో వరుసపెట్టి యంగ్ హీరోలంతా పెళ్లి చేసుకుంటున్న క్రమంలో అందరి దృష్టి మెగా మేనలుడు సాయరం దేశమై పడింది ముప్పై ఏడేళ్ళ ఈ హీరో పెళ్లి గురించి చాలా రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి దీంతో రానలాగే ఈ యువ హీరో కూడా ప్రేమించిన యువతిని పరిచయం చేసి షాక్ ఇస్తారా లేక నిఖిల్ నితిన్ లాగే డైరెక్ట్గా పెళ్లి పిట్టలకి సర్ప్రైజ్ చేస్తారా అనే కోణంలో చర్చలు ముదిరాయి ఈ నేపథ్యంలో ఇటీవలే ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కాలేజీ రోజులను గుర్తు చేసుకుంటూ ప్రేమ సంగతులు చెప్పారు తన జీవితంలో ప్రేమదేశం లాంటి స్టోరీ ఉందని ఆ లవ్ స్టోరీలో చాలా ఉన్నాయని పేర్కొంటూ ఓపెన్ అయ్యారు సాయి ధరమ్ తేజ్ కాలేజీ రోజుల్లో తాను ప్రేమించిన అమ్మాయిని తన ఫ్రెండ్ కూడా లవ్ చేశాడని ఇద్దరం ఒకరికి తెలియకుండా మరొకరు ఆమెను బాగా ఇష్టపడామని అదే విషయంపై గొడవ పెట్టుకున్నామని చెప్పారు అయితే కొన్నాళ్ళుగా ఆ అమ్మాయి కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోవడంతో ఇద్దరు చాలా బాధపడ్డామని అన్నారు అలా అమ్మ వెళ్లిపోయిన తర్వాత ఆ ఫ్రెండ్తో బాండింగ్ మరింత పెరిగిందని చెప్పి ఆశ్చర్యపరిచారు సాయిధరం తేజ్ ఇటీవలే ప్రతిరోజు పండగ సినిమాతో సక్సెస్ అందుకున్న సాయి తేజ్ ప్రస్తుతం సోలో బ్రతికే సో బెటర్ మూవీ చేస్తున్నారు కొత్త దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ షూటింగ్ ఫినిష్ చేసుకునే విడుదలకు సిద్ధంగా ఉంది చిత్ర ప్రమోషన్స్లో భాగంగా ఇటీవల ఈ సినిమా నుంచి నో పెళ్ళి నో వీడియో సంఘ్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు టాలీవుడ్ యంగ్ హీరోల వరుస పెళ్లిల నేపథ్యంలో ఈ సోలో బ్రతికే సో బెటర్ మూవీకి సూపర్ బస్ క్రియేట్ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి